प्रभावित हक ले प्रभुत्म का प्रजाधन प्रजाधन सब्बुल प्रजाधना वृधा चेदन मैं खचिता फाइनल टू मिनट्स वेंकटरेड्डी गारु जर्नलिस्ट क्वेश्चन चेयचु वाली वैएसआरसीपी गा नेनु क्वेश्चन चेयचु तेलुगुदेशं इंकोल कूडा क्वेश्चन चेयचु एंटि सर वाली गा मीरु प्रभुत्वानिकि प्रजलकि मध्य पनि चेस्तुन्नारु कदा इदिगो पलान चोट इदो रालेदु अंटुन्नारु एदि उंदा अदि वाळ्ळकि संबंधिंचि एंदुकु राला ఎందుకు వీళ్ళకి సంబంధించినది అమ్మఒడి అంటలేదు అంటున్నారు ఏంటి 75% అటెండెన్స్ ఉందా లేదా వీళ్ళకి ఎస్ అడిగేటటువంటి రైట్ ఎవరికైనా ఉంటుంది అది ద బేసిక్ మన ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారో వాలంటీర్ని క్వశ్చన్ చేయొచ్చు సచివాలయ ఉద్యోగస్తుల్ని క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళకి సంబంధించిన రాబోతు అడగొచ్చు మా పార్టీ తరపున ఈ రోజు మేము వెళ్తున్నప్పుడు ఎస్ వాలంటీర్లు కూడా అక్కడ ఉన్నటువంటిది పిలిచి అడగొచ్చు దట్ ఇస్ ద రూల్ ఆ రూల్ కాదని ఎవరంటానికి లేదు మీరు ప్రభుత్వాన్ని ఎట క్వశ్చన్ చేస్తున్నారో అలానే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని క్వశ్చన్ చేసినచ్చు వాలంటీర్లు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగం కాబట్టి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు అది కూడా తెలియకుండా మనం గ్రోసారదులు ఎవరు వాలంటీర్లు ఎవరు వాలంటీర్లు గ్రోసారదులు ఎవరు క్వశ్చన్ చేస్తారు గ్రోసారదులు ఏం సార్ సాధారణ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయొచ్చు సాధారణ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయొచ్చు పబ్లిక్ లో భాగమే గ్రోసారదులు పార్టీ తరపున గ్రోసారదులు జనసేన వాడు కూడా ఎల్లి క్వశ్చన్ చేయొచ్చు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎల్లి క్వశ్చన్ చేయొచ్చు ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్ళి అడిగేటటువంటి ఉంటుంది ఒక వాలంటీర్ దగ్గరికి వెళ్ళి 50 ఏళ్ళకి సంబంధించిన వాలంటీర్ మీ దగ్గరకు ఉంటే మీరు వెళ్ళి వాలంటీర్ని అడగరా సార్ మాకు ఇది రాలేదు ఇదేంటి ఎట్లా అప్లై చేయాలి అని ఒకవేళ తెలియకపోతే అడగరా సేమ్ ఇది కూడా అంతే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ తరపున గ్రోసారదులు వెళ్తారు వాళ్ళ దగ్గర వాలంటీర్లు ఎవరైతే 50 ఏళ్ళకు ఉంటారో వాళ్ళని కూడా అడుగుతాం అక్కడ అమ్మాయి మేము వెళ్తున్నాం దాంట్లో ఒక రెండు ఇళ్లలో ఇదిగో పలానా సమస్య ఉంది అన్నారు అక్కడ నుంచి వాలంటీర్కి ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి ఇదిగో పలానా ఇంటి నెంబర్ ఇది ఇదిగో పలానా వాళ్ళు మీ దగ్గర ఉన్నారు కదా మీ మ్యాపింగ్ లో ఉన్న 50 ఇళ్లలో పలానా ఇల్లు ఇదిగో వీళ్ళకి ఇది పెన్షన్ ఏదో అందలేదు అంటారు కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా 60 ఏళ్ళు పూర్తి అవ్వలేదు సార్ 59 ఏళ్ళు 8 నెలలే ఉన్నాయి ఇంకో 2 నెలల తర్వాత పెన్షన్ వచ్చిందని చెప్పొచ్చు ఉంటుంది దానికి సంబంధించి దాని కాదండి ఎవరు వెళ్తారండి ఎవరికి సంబంధించి ప్రజాధనం దుర్వినియోగం ఏదో ముందస్తుకు వెళ్ళిపోతారు 15 రోజులు సర్వేలు చేయించుకున్నారు ఎవరి కాలు ఊహాగానాలు ఏది పడితే అది మాట్లాడితే అట్లా అంటే పబ్లిక్ ని జస్ట్ ఐ మీన్ సార్ ఒకటి అవేర్నెస్ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడం దుష్ప్రచారం చేస్తారు అవేర్నెస్ క్రియేట్ చేయడం కాదు దయచేసి దుష్ప్రచారం చేయొద్దని చెప్పండి ఒక ఇసుకలారి నాపితే అవేర్నెస్ క్రియేట్ అవేర్నెస్ ఇసుకలారి నాపితే ఒక దయచేసి దుష్ప్రచారం చేయొద్దు గుండు కొట్టించారు రకరకాలుగా దుష్ప్రచారం చేస్తారు అవేర్నెస్ క్రియేట్ చేయొద్దు చెప్పలేదు ఎవరు పడితే తప్ప దుష్ప్రచారం క్వశ్చన్ చేయొచ్చా రాష్ట్ర భవిష్యత్తుని అడుగుతారని చెప్పారు అక్కడ ఓవర్ కాదు ఒక ఒక ఇసుకలారి ఆపినందుకు ఒక కుర్రాడిని గుండు కొట్టించారు పోలీసులు ఒక కుర్రాడిని గుండు కొట్టించారు టైమ్ అప్ బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది థాంక్యూ సో మచ్ అండి